నమస్కారం అందరికి, జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ వచ్చేసాను. లాస్ట్ విజిట్ 28 జూన్ 2024 ఉండే, అండ్ ఈరోజు 16 జులై. సో ఇక్కడికి వచ్చి 19 రోజులు అయిపోయింది. ఈ 19 రోజులల్లో సో వర్క్ ఎట్లా నడిచింది, అండ్ ఏ విగ్రహాలు ఇప్పుడు ఇంకా అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి, అండ్ కొన్ని ఫేమస్ విగ్రహాలు ఎక్కడెక్కడ పోతున్నాయో అవి కూడా మనం ఉమేష్ బాయ్ ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. 6th ఎపిసోడ్ ఆఫ్ శ్రీ బాహురాయ ఆర్ట్స్. జయ శ్రీ గణేష, జయ శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం శ్రీ బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కొత్త షెడ్లో ఒక 6 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి, అవైతే చూసుకుందాం తర్వాత. అండ్ చిన్న షెడ్ కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా ఒక 1 మంత్ బ్యాక్ అయితే కట్టిన ఉండే. ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఉమేష్ బాయ్ ఉన్నాడు, అండ్ మెయిన్ వర్క్షాప్ ఏదైతుందో పెద్ద షెడ్ ఈ షెడ్ లోపల కూడా పెద్ద పెద్ద బొప్ప విగ్రహాలు అయితే రెడీ చేయించాడు ఉమేష్ బాయ్. ఉమేష్ బాయ్ నమస్తే. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నానా. సో అన్న, ఇక్కడికి వచ్చి మనము దగ్గర 2.5 వీక్స్ అయితే అయిపోయింది, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏ విగ్రహాలు బుక్ అయిపోయినాయి, ఇంకా ఏవి అవైలబుల్ ఉన్నాయి అవైతే మన భక్తులకు చూపిద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కూడా మీరు చెప్పండి అన్న. పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కుందాన్ వర్క్? పెయింటింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. ప్రైమర్ వర్క్ మొత్తం అన్ని విగ్రహాలకు కంప్లీట్ అయిపోయింది. ప్రైమర్ వర్క్ అయిపోయింది. ఓకే. ఒక 4-5 విగ్రహాలకు కంప్లీట్ అయ్యేటండి. ఓకే అన్న. మిగతా అన్ని ఫినిషింగ్ కానీ, ఓకే, దాగినాలు కానీ, అదే తర్వాత ఇంకా ఒక చిన్న అంటే ఒక కోట్ ఉంటాను, ప్రైమర్ కోట్, ఫస్ట్ ఒక కోట్ అయిపోయింది. ఓకే. సో అన్న, ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ విగ్రహం ఇది బుక్ అయిపోయిందా అన్న? Yes అన్న, ఇది బుకింగ్ అయిందన్న. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు ఇంకా బొప్ప తర్వాత చూపిస్తాను. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ అన్న వినాయకుడు తొడ మీద కూర్చొని ఉన్నాడు కదా, శంకరుడి మీద కూర్చున్నాడు, ఇది కూడా వినాయకుడు బుకింగ్ అయిందన్న. ఓకే. లోకల్ అన్న, నాన్ లోకలా? Yes లోకలే అన్న. లోకలే. అండ్ ఈ చిన్న విగ్రహం అన్న? Yes ఇది కూడా బుకింగ్ అయింది, బుక్ అయిపోయింది అన్న. ఓకే. ఇది ఎక్కడికి వెళ్తుంది అన్న? ఏమన్నా సీక్రెటా లేదని చెప్తారా? కొన్ని సీక్రెట్, చాలా మట్టుకు సీక్రెట్లు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే చెప్పలేము, ఆగమనం చేస్తారు కదా, దాని వల్ల మనము ఓపెన్ చేయట్లేదు. నైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన ఆభరణాలు కూడా ఫిక్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ శివుని రూపంలో ఉన్నాడు, జటా చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది బుక్ అయిపోయిందా? అవైలబుల్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి అవైలబుల్ ఉన్నది. అండ్ కింద మనకైతే కొండల టైప్ ఉందన్నమాట. ఎంత ఉంటుందన్న హైట్? 11 ఫీట్. ఓకే. ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా ఈ విగ్రహం కావాలంటే అన్నకి డైరెక్ట్ కాల్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి, నెగోషియేట్ చేసుకొని అయితే బుక్ చేసుకోండి. అండ్ ఈ పెద్ద విగ్రహం అన్న? Yes బుకింగ్ అయిందన్న. బుక్ అయిపోయిందా? ఎంత ఉంటుందన్న హైట్? హైట్ వచ్చేసి వినాయకుని హైట్ వచ్చేసి 15 ఫీట్లు విత్ బ్యాక్గ్రౌండ్ 20. ఓకే. సో ఈ వర్క్షాప్ లో మ్యాక్సిమం అన్ని పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి. సో నెక్స్ట్ అన్న చెప్పండి. ఇక్కడ ఇది కూడా బుకింగ్ అయిందన్న. ఓకే. సో చేలో వచ్చేసి మోదక్, ఇది అయిపోయింది. అండ్ ఇక్కడ చెప్పండి అన్న. Yes ఇది అవైలబుల్ ఉందన్న. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. ఫ్రెండ్స్, స్వామివారి బుజ్జ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉన్నది. హైట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు 22 ఫీట్ హైట్ వరకు అయితే వెళ్తుంది. విత్ బ్యాక్గ్రౌండ్. విత్ బ్యాక్గ్రౌండ్. దీనిలో ఏముంటుంది అన్న స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే ఇక బ్యాక్గ్రౌండ్ లో స్పెషాలిటీ ఉంటాయి మా దగ్గర. ఓకే. ఇంకా ఏం రిలీజ్ చేయట్లేదు. ఓకే. బ్యాక్గ్రౌండ్ అనేది కస్టమర్ చూస్ చేసుకోవచ్చా, మీరే డిసైడ్ చేస్తారా? కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మా దగ్గర కొన్ని కొత్తవి కూడా బ్యాక్గ్రౌండ్ రెడీ అయినాయి. ఓకే. దాన్ని బట్టి కస్టమర్ వస్తే మేము చూపిస్తాము. ఓకే. దాన్ని బట్టి. నైస్ అన్న. ఇక్కడ అన్న? Yes ఇది కూడా బుకింగ్ అయింది. ఇది బుక్ అయిపోయిందంట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ట్యాగ్ వేసింది ఉంది. ఓకే. సో ఏదేదైతే బుక్ అయిపోయిందో ఇట్లా ట్యాగ్ అయితే వేసుకున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, కాలు ఒక స్టెప్ పైన అయితే ఉంది వినాయకుంది. అండ్ హైట్ అన్న? హైట్ వచ్చేసి వినాయకుని హైట్ వచ్చేసి 15 ఫీట్. వినాయకుని హైట్ వచ్చేసి 15 ఫీట్. సో ఇవి ఆభరణాలు ఎప్పుడు ఫిక్స్ అయినాయి అన్న? ఆభరణాలు ఫిక్స్ అయ్యి 1 వీక్ అవుతుంది. 1 వీక్. ఓకే. సో ఇది అవైలబుల్ ఉందా అన్న? Yes అవైలబుల్ ఉంది. ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే స్వామివారి తొండం పైన అయితే ట్యాగ్ అయితే వేసేసారు. బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హనుమంతుడు వస్తాడు చిన్నగా. ఇది చాలా ఫేమస్ అయిన లాస్ట్ ఇయర్ ముంబైలో. అండ్ ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి సేమ్ అంతే 22 ఫీట్. ఇక్కడ అక్కడ నంది వస్తుంది. నంది. ఓకే. శివన్ రూపం అంటే. సో ఇది అవైలబుల్ ఉంది బుకింగ్? Yes అవైలబుల్. వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టేది కదా, జస్ట్ శాంపుల్ గురించి అది? Yes అంటే దాని పక్కన దాని పైన డిజైన్స్ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ శివం రూపం ఉంది అనుకో, శివన్ రూపం కాన్సెప్ట్ లో కొత్త డిజైన్ వస్తుంది. ఓకే. సో ఆ విగ్రహం అయితే అవైలబుల్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడనా? ఇది కూడా అవైలబుల్ ఉందన్నా. ఓకే. సో స్వామివారి చేల చూసుకున్నట్టయితే మనకు త్రిశూలం ఇంకా పారస్ అంటే మన గొడ్డలు ఉంది, ఇది కూడా అవైలబుల్ ఉంది బుకింగ్కి. సేమ్ 22 ఫీట్ హైట్ వస్తుంది. ఫ్రెండ్స్, చాలా ఫేమస్ డిజైన్ అనమాట. లాస్ట్ ఇయర్ ముంబైలో ట్రెండ్ అయింది బాగా. అఖిల్ చందన్ వాడి మన సిద్ధేశ్ దిగోలే దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ విగ్రహం ఇది అని చెప్పుకోవచ్చు. సో ఇది బుక్ అయిపోయిందా అన్న? Yes బుకింగ్ అయింది. ఓకే. స్పెషల్ అనమాట. Yes స్పెషల్. ఓకే, నైస్. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. స్వామివారు వచ్చేసి మన భూగోళం అంటే ధరతీ పైన నుంచొని ఉన్నారు, స్టాండింగ్ పోజ్, టోటల్ 4 హ్యాండ్స్. అన్న ఈ విగ్రహం బుక్ అయిపోయిందా? Yes అవైలబుల్ ఉంది. అవైలబుల్ ఉన్నదా? ఓకే. ఎంత ఉంటుంది అన్న హైట్? హైట్ వచ్చేసి 15 ఫీట్. 15 ఫీట్. ఓకే. స్టాండింగ్ లో మా దగ్గర డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇదన్నా ఈ బ్యాలెన్సింగ్ వర్క్? కాలా చౌకిచా రాజా లాస్ట్ ఇయర్ 2023. ఓకే. సో సేమ్ అట్లానే చేతిలో వీణ వస్తుంటది. ఓకే. కింద ఏమో లోటస్ వస్తుంది.
బుక్ అయిపోయిందా? ఎస్ అవైలబుల్ ఉందన్న. ఓకే అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ బయట చూసుకుందాం. బయట ఇక్కడ కూడా మనకు స్టాండింగ్ పోజ్ లో ఇంకొక విగ్రహం అయితే ఉన్నదన్నమాట. 3 స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ దిగుతున్నాడు అండ్ ఇక్కడ ఏమన్నా వస్తాయన్నా ఎక్స్ట్రా? అంటే లయన్స్ వస్తాయి, రెండు లయన్స్ వస్తాయి. ఓకే బ్యూటిఫుల్. బుకింగ్ అన్న, ఇది బుక్ అయిపోయిందంట ఫ్రెండ్స్. అండ్ లోపల మొత్తం కార్నర్ లో ఇంకొక విగ్రహం అయితే ఉన్నది. ఇక్కడ 6 హ్యాండ్స్ పిల్లర్ ఇచ్చిండు. సో ఇదన్నా అవైలబుల్ ఉంది? ఎస్ అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట, స్టాండింగ్ పొజిషన్ లో. సో ఎవరికైనా కావాలంటే అన్నకి డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అట్లనే ఇక్కడ స్వామివారికి ఏవైతే మెయిన్ సైడ్ లో పార్ట్స్ వస్తాయో, లైక్ హార్సెస్, అట్లనే ఇక్కడ గోమాత, డిఫరెంట్ డిజైన్స్ అయితే అన్నవాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ బాలాజీ. అండ్ నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. యాక్చువల్గా ఇంకొకటి ఇక్కడ రిద్ధి సిద్ధి గణపతి కూడా ఉంది, బట్ అది నేను తర్వాత చూపిస్తాను. మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత వినాయకుడు. సో ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయినాడు. ఎక్కడికి వెళ్తుందన్నా? కొంచెం సీక్రెట్. సో ఇదన్నా స్టాండింగ్ పోజ్? ఎస్ అవైలబుల్ ఉంది. ఇది అవైలబుల్ ఉన్నది, టోటల్ 4 హ్యాండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ బ్యాలెన్సింగ్ వర్క్ అయితే వేసారు. ఒక్క కాలు మీద నాట్యం వేస్తున్నాడు, బుక్ అయిపోయింది. సో ఎంత టైం పట్టిందని, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ విగ్రహం వర్క్? ఈ విగ్రహం అప్పుడే అయిపోయింది. ఓకే. ఇక ఫినిషింగ్ వర్క్ అదే తర్వాత ప్రైమర్ వర్క్ కలర్ వర్క్ కూడా మాక్సిమం స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ పెద్దగా ఉన్నది. సో లయన్ కి ఏదైతే ఇక్కడ ఫర్ ఉన్నదో అది కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట. సో హ్యూజ్ సైజ్ బిగ్ లయన్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. 2 సైడ్స్ లయన్స్ వస్తాయి. సో ఈ విగ్రహం అన్న? ఎస్ అవైలబుల్ ఉంది. సో ఏక దంత చేయల దంతము. లాస్ట్ టైం నేను అడిగిన, యాక్చువల్ నాకు అర్థం కాలేదు ఫస్ట్, ఇక్కడ చేయలు ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయిందేమో అనుకున్నాను, కానీ కాదు. సో స్వామివారి దంతం. సో ఒక చేయలు అయితే మనకు ముద్ర పొజిషన్లో దంతం పట్టుకుని అయితే ఉన్నాడు. సో ఈ విగ్రహం అయితే మనకు బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. నైస్. అండ్ ఇక్కడనా? ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది ఒకటి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. భారీ బొజ్జ కనపయ్య. నైస్. ఈ విగ్రహం చెప్పండి అన్న. ఇది బుకింగ్ అయిందన్న. ఓకే. సో ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ షెడ్లో ఒక 70% బుక్ అయిపోయినాయి. ఎస్. అంటే మా అంటే ఒక 10 విగ్రహాలు ఉంటాయి, ఒక 10 విగ్రహాలు ఇంకుంటాయి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ పక్కకు ఇంకొక చిన్న షెడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏమున్నాయో అది చూసుకుందాం. సో ఈ విగ్రహాలకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది, ప్రైమర్ వర్క్ అయితే ఇక్కడ కొట్టాలి. ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూసుకుందాం అన్నమాట. సరే, హైట్ చెప్పండి ఎంత ఉంటుంది సుమారు? వినాయకుని హైట్ వచ్చేసి 15 feet. సో 15 feet అవైలబుల్ ఉందా అన్న? ఎస్ అవైలబుల్. ఇది అవైలబుల్ ఉంది. అండ్ ఇంకొక పెద్ద బొజ్జ గణపతి. ఇక్కడ ఫేస్ కట్ కొంచెం డిఫరెంట్ ఉంది అన్నమాట, పక్క షెడ్ కి దీనికి కొంచెం డిఫరెంట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. పొజిషన్ గానీ. ఓకే. ఎంత ఉంటుంది అన్న హైట్? 15 feet. 15 feet అవైలబుల్ ఉందా? ఎస్ అవైలబుల్. ఓకే. సో ఈ విగ్రహం కూడా అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ప్రైమర్ అయితే కొడతారనమాట. అండ్ ఇక్కడ కాలు మీద కాలేసి అయితే కూర్చున్నాడు వినాయకుడు. సో ఈ విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ ఈ విగ్రహం విత్ బ్యాక్గ్రౌండ్ 20 feet వెళ్తుంది అన్న? ఎస్ 20 feet. ఓకే నైస్. సో ఇక్కడ చెప్పండి అన్న. ఇది ఒకటి బుకింగ్ అయింది, అది ఒకటి అవైలబుల్ ఉంది. ఓకే. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయిందంట ఫ్రెండ్స్. అండ్ ఇది అవైలబుల్ ఉన్నది, ఈ బొప్ప విగ్రహము. సో ఎంత ఉంటుంది అన్న కంప్లీట్ హైట్ విత్ బ్యాక్గ్రౌండ్? వినాయకుడు వచ్చి 16 feet. 16 feet. ఓకే. అండ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మనం అయితే 54 days కౌంట్డౌన్ అప్పుడు ఈ విగ్రహం అయితే ఫోటో పెట్టినాము. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఈ రోజు మొత్తం బుకింగ్ ఉంది. సో ఓకే, ఈ రోజు మొత్తం అయితే బుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ అన్న వాళ్ళది ఇంకొక కొత్త వర్క్షాప్ ఉంది. లాస్ట్ టైం అయితే మనం ఎపిసోడ్ అక్కడ నుంచే స్టార్ట్ చేసినాం షూట్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన టోచన్లు అయితే ఆల్రెడీ కస్టమర్స్ పెట్టి పోయినారు, 2 టోచన్లు ఉన్నాయి. అండ్ నాకైతే ఇదే రూట్లో విగ్రహాలు బయటికి వెళ్తాయి. సో ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి కేవలం 1 minute అంతే, 300 meters. ఇదైతే బుక్ అయిపోయినది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిట్టింగ్ పోజ్. ఈ విగ్రహం కూడా మనకైతే బుక్ అయిపోయింది. ఒక్కసారి మనకు పెయింటింగ్ అయిన తర్వాత మనకు యాక్చువల్ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ సిట్టింగ్ పోజ్లో ఉన్న విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు చాలా హైట్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 feet హైట్లో అయితే ఉన్నాడు వినాయకుడు. ఇది బుక్ అయిపోయిందన్న? ఎస్ బుకింగ్. ఓకే. కింద స్నేక్స్ వస్తాయా? బుక్ అయిపోయింది అనుకుంటా. ఎస్. ఓకే. ఇది ఎంత ఉంటుంది అన్న హైట్? హైట్ వచ్చేసి 15 feet. 15 feet. ఓకే. సో నెక్స్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి అయితే తొండం మీద ట్యాగ్ అయితే వేసేసారు. ఇది హైట్ ఎంత ఉంటుంది అన్న? వినాయకుడు హైట్ వచ్చేసి 14 feet. 14 feet. ఇది బాలాజీ రూపంలో ఉంది. ఓకే. అంటే బాలాజీది ఒక ఆయుధం ఉంటుంది. ఓకే. ఆయుధం వస్తుంది. ఓకే. సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ బొప్ప. ఇది కూడా ఆల్రెడీ బుక్. పెద్ద వినాయకుడు. ఇది కూడా మనం అయితే మధ్యలో కౌంట్ డౌన్లో పెట్టినండి, మంగళమూర్తి. సో వినాయకుడు చూసుకోవచ్చు. సో మంచి బ్యూటిఫుల్ ఫేస్ కట్ అయితే ఉన్నది. అండ్ ఇక్కడ ఇంకొక నైస్ డిజైన్ అన్న. ఇవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏందంటే మహారాజా సిట్టింగ్ పోజ్లో. ఓకే ఓకే. సో మహారాజా పోజ్లో అయితే ఉన్నది. ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు.
అండ్ నాకు బాగా నచ్చిన విగ్రహం ఇది. ఈ విగ్రహం అయితే లాస్ట్ టైం మనకు తొండం తయారు చేసేటప్పుడు నేను ఇక్కడనే ఉన్నా లాస్ట్ మంత్. ఎంత ఉంటుంది అన్న హైట్? హైట్ వచ్చేసి 13 ఫీట్. ఓకే, సో లోకల్ అన్న నాన్ లోకల్? లోకల్. సో లోకల్ వెళ్తుందంట, మనం అయితే వెయిట్ చేయాలి మరి ఎక్కడ పోతుంది అని మనకు కూడా తెలియదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ లైన్లో చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకొక పెద్ద వినాయకుడు, ఇది ఇంకా హైట్లో ఉంది. ఎంత ఉంటుంది అన్న హైట్? వినాయకుడు వచ్చేసి 17 ఫీట్. 17 ఫీట్. ఓకే నైస్. బుక్ అయిపోయిందా అన్న? ఎస్ బుకింగ్ ఉందన్న. దీనిది ఒక స్పెషల్ ఉంది. ఓకే, ఈ అన్ని విగ్రహాల దీనికి ఉన్న ఫేస్ ఎవరికి లేదు. అంతేనా? అంటే స్పెషల్ సిద్ధేష్ భాయ్. స్పెషల్. ఓకే నైస్. సో వేచి చూడాలి మరి స్పెషల్ అంటుండు ఉమేష్ అన్న. ఏం స్పెషల్ అనేది మనకు టైం వస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మనకు వెనకాల 3 పాములు ఉన్నాయి. సో ఈ వినాయకుడు అయితే అవైలబుల్ ఫర్ బుకింగ్. నైస్ డిజైన్. అండ్ ఇక్కడ 3 తలలు దత్తాత్రేయ స్వామి రూపం. స్టార్టింగ్లోనే చూసినాం మనం ఈ వినాయకుడు. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఓకే నైస్. సో ఇంకోటి మంచిగా ఒక బిందాస్గా సోఫా పైన కూర్చొని అయితే వినాయకుడు ఉన్నాడు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లైన్లో మనకైతే ఇక్కడ వర్క్ నడుస్తుంది. స్వామివారి కిరీటం అనేది ఫిక్స్ చేస్తున్నారు అనమాట. ఇంతకుముందే హస్త్రాలు అయితే ఫిక్స్ చేశారు. ఈ విగ్రహం కూడా మనకు అవైలబుల్ ఉంది బుకింగ్కి. సో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. నైస్ సింపుల్ డిజైన్లు అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక ఒరిగినట్టు అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా వస్తుందా? గద్ది వస్తుందా? ఎస్, ఇక్కడ ఒక లోడ్ వస్తుంది. లోడ్ వస్తుంది. ఓకే. సో ఈ విగ్రహం కూడా అయితే మనకు అవైలబుల్ ఉంది బుకింగ్కి. ఓకే నైస్. 4 హ్యాండ్స్. చేలో అయితే మనకు అక్కడ బాణం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ధనుష్ వస్తుంది. అండ్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్, ఇది రాయచూర్ పోతుంది. రాయచూర్. ఓకే, ఇది విగ్రహం అయితే బుక్ అయిపోయింది. స్వామివారి ఉంగరాలు చూసుకోవచ్చు. అట్లాంటి ఇక్కడ మంచి జ్యువెలరీ కూడా ఇచ్చిండు. సో మెడల్ కూడా హారం అండ్ తొండం మీద కూడా మనకైతే ఏవైతే జ్యువెలరీ ఉంటాయో అవి ఫిక్స్ అయిపోయినాయి. నైస్. అండ్ ఇక్కడ ఇంకొక డిజైన్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఏందన్న? బ్యాక్గ్రౌండ్లో అంటే అమ్మవారు వస్తుంది ఇక్కడ సైడ్కు. ఓకే, అంటే తుజాభవాని అమ్మవారు. ఓకే, ఆ రూపంలో. అంటే అండ్ పైన లయన్స్ అన్న? ఎస్. ఓకే, సో లయన్ కాన్సెప్ట్ ఒక సైడ్ అయితే మనకు అమ్మవారు వస్తారు. నైస్ అన్న. అండ్ ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్, ఇది కూడా బుక్ అయిపోయింది. నైస్. సో ఇక్కడ వచ్చేసి అగైన్ భయ్య హస్త్రాలు అనేది ఫిట్ చేస్తున్నాడు. స్వామివారి చేలు వచ్చేసి త్రిశూలం వస్తున్నది. సో ఇది కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక డిజైన్ చూసుకుందాం. కాలు మీద కాలేశ్ అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉందంట. ఎంత ఉంటుంది అన్న హైట్? ఈ హైట్ వచ్చేసి 11 ఫీట్. 11 ఫీట్ హైట్. అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ వినాయకుడు ఇన్ ముంబై ఇన్ 2023. ఇది కూడా మన సిద్ధేశ్ దిగోలే చేసాడు అనమాట. సో సిద్ధేశ్ దాదా అయితే చాలా ఫేమస్ విగ్రహాలు చేసిండు లాస్ట్ ఇయర్. ఆ విగ్రహాలు ఈసారి హైదరాబాద్లో మన ఉమేష్ అన్న కూడా చేపిస్తున్నాడు. సో ఇది వచ్చేసి మల్లాడచారాజా. మల్లాడచారాజా. అండ్ ఇక్కడ వచ్చేసి మన నంది. సో నంది ఫేస్ కూడా చూడవచ్చు, కొంచెం ఉగ్రంగా ఉంది అనమాట. అండ్ నంది ఫేస్ మీద కూడా అక్కడ 3 నామాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మన లింగం టైప్ వచ్చిందనమాట. సో మన ప్రాపర్ నంది. అండ్ వినాయకుని తొండం మీద కృష్ణుడు వస్తాడు. లాస్ట్ ఇయర్ మనం ఆగమన్ కూడా కవర్ చేసాం ఈ వినాయకుని. నెక్స్ట్ ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి పైన కూర్చొని ఉన్నాడు. చేలేం వస్తుందన్న? చేలు ఒక అంటే ఈ చేతి తలవార్. ఓకే, ఈ చేతిలో వచ్చేసి చాబు కాదు ఆశీర్వాదం కదా. ఓకే, ఇట్లా వేరే వేరే ఆయుధాలు వస్తాయి. ఓకే నైస్. సో కింద మనకు మూషక్ మహారాజ్ వస్తాడు. రథం టైప్ ఉంటుంది. నైస్. సో వేచి చూద్దాం. అండ్ ఇక్కడ భూగోళం పైన అయితే కాలు పెట్టి మనకైతే ఆశీర్వాదం ఇస్తుంది వినాయకుడు. ఇక్కడ చేతిలో వచ్చేసి మనకు త్రిశూలం వస్తుంది. ఇది కూడా పెద్ద బప్ప విగ్రహం. ఎంత ఉంటుంది అన్న హైట్? హైట్ వచ్చేసి 19 ఫీట్. 19 ఫీట్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక పెద్ద విగ్రహం ఉన్నది. ఈ పెద్ద విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉంది. సో హైట్ ఎంత ఉంటుంది అన్న? చాలా పెద్ద. 19 ఫీట్. సో 19 ఫీట్ విగ్రహం. దీంట్లో ఏమైనా వస్తాయా ఇంకా? ఎస్. సో చెప్పండి అన్న ఏమేమి వస్తాయి? కింద లోటస్ వస్తుంది. ఓకే, గద. ఓకే, శంకుడు చేతుల. ఓకే నైస్ నైస్. అండ్ ఇంకోటి అమ్మవారిది కూడా ఒక విగ్రహం వెనకాల అవుతుందా? ఎస్. సో ఆ విగ్రహంలో ఏందన్న స్పెషాలిటీ? అది అష్టసిద్ధి వినాయకుడు. ఓకే, అష్టసిద్ధి వినాయక. సో 8 అమ్మవారులు వస్తారు. అమ్మవారు. బట్ ఇప్పుడు ఏంటంటే అమ్మవారిది మేము చూపెట్టాము, ఎందుకంటే కంప్లీట్ వర్క్ అయిన తర్వాత చూపిస్తాం. నైస్. సో నా వెనకాల ఉన్న వినాయకుడు వచ్చేసి అష్టసిద్ధి వినాయకుడు. అండ్ ఇంకా 2 డిజైన్స్ అయితే ఉన్నాయి, అవి చూసేసుకుందాం ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 3 విగ్రహాలు అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన విఠల్ మహారాజ్ రూపంలో. ఇది బుక్ అయిపోయిందన్నా? ఎస్, అవైలబుల్ ఉందన్న. ఇది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్. మీకు కావాలంటే అన్నకైతే కాల్ చేయండి. అండ్ ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయినాడు. అండ్ అట్లనే ఈ వినాయకుని కూడా బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా మీరు యాజ్ పర్ స్కెచ్ ఏమన్నా తీసుకుంటారా? లేదన్న, బుకింగ్ క్లోజ్ చేసేసి. బుకింగ్ క్లోజ్ అయిపోయిందా? మండల్ వాళ్ళు మా ప్లేస్కి వచ్చి చేయండి అంటే మనం చేస్తారా? లేదన్న, అది కూడా చేయట్లేదు. ఓకే. సో సుమారు ఎన్ని విగ్రహాలు చేస్తారు ఉమేష్ భాయ్?
నాది ఓవరాల్గా 75 విగ్రహాలు. ఓకే, ఆన్ లొకేషన్ 5. వావ్ నైస్. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రాధాకృష్ణ రూపంలో అయితే ఒక పెద్ద విగ్రహం అయితే చేశారు, కవర్ అయితే వేసి పెట్టారు, బుకింగ్ అయిపోయిందంట. అండ్ ఇక్కడ కూడా కొంచెం హైట్లో ఉన్నాడు వినాయకుడు, జాయింటింగ్ వరకు అయితే అయిపోయింది, ఫినిషింగ్ వరకు కూడా స్టార్ట్ చేయాలి. ఇది కూడా బుక్ అయిపోయిందంట. అండ్ ఇక్కడ కూడా మనకైతే కూర్చొని వినాయకుడు, ఇది బుక్ అయిందన్నా? అవైలబుల్ ఉంది, ఇది అవైలబుల్ ఉందంట. స్టాండింగ్ పోజ్లో ఇంకొక వినాయకుడు, ఇదన్నా? ఎస్ అవైలబుల్, ఇది అవైలబుల్ ఉంది. ఇది కూడా చాలా ఫేమస్ డిజైన్, మనకు లాస్ట్ ఇయర్ ముంబైలో సిద్ధేశ్ భాయ్ చేసిండు. మన శంఖం పైన నాట్యం వేస్తున్న వినాయకుడు, నైస్. అండ్ ఇక్కడన్నా? ఎస్ బుకింగ్ అన్న, ఇది బుక్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ మనకైతే చాలా ట్రెండ్ అయిన ఉండే మన పప్పు పటేల్ది. సో ఈసారి మన ఉమేష్ భాయ్ దగ్గర ఇంకొక ఫేమస్ డిఫరెంట్ స్టైల్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంకా దాన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసే తీస్తున్నారు అనమాట. ఈ గుర్రాల కాన్సెప్ట్ అని కూడా ఉందా ఈసారి? ఎస్ ఉంది. ఓకే, సో ఉమేష్ అన్న ఆల్మోస్ట్ ఆల్ మీ దగ్గర కూడా ఒక 80% బుక్ అయిపోయినాయి అనుకుంటా. సో నెక్స్ట్ మన భక్తులకు ఏం చెప్దాం అనుకుంటారా? ఏమి అన్న, కొన్ని ఒక 20 విగ్రహాలు ఉన్నాయి. ఓకే, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఇవ్వగలుగుతాను. ఓకే అన్న, తొందరగా వస్తే. ఓకే నాన్న, ఇంకోటి మనకు అన్నోజీ కూడా లాస్ట్ టైం ఒక 2 ఎపిసోడ్లు అయితే తీసినాం, అక్కడైతే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అనుకుంటా కదా. సో అక్కడ ఇంకేమైనా వినాయకులు అక్కడ కూడా ఏమైనా? ఓన్లీ అమ్మవారి గురించి ఆ షెడ్ పెట్టినా. ఓకే, అది అమ్మవారిలో తర్వాత రిలీజ్ చేస్తాను. ఓకే ఓకే. అండ్ అన్న ఉప్పల్ గురించి చెప్పండి, ఉప్పల్లో కూడా మన వర్క్షాప్ ఉంది కదా? ఎస్, ఉప్పల్లో మన వర్క్షాప్ ఉంది, అది పాత వర్క్షాప్. ఓకే, 3 ఫీట్ నుంచి వెళ్ళి 10 ఫీట్ వరకు అక్కడ విగ్రహాలు ఆల్రెడీ డిస్ప్లే పెట్టినాము. ఓకే, ఇప్పుడు కూడా రావచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మనం ఉప్పల్ కూడా వెళ్దాం. ఉప్పల్లో కూడా భయ్య వాళ్ళది ఓల్డెస్ట్ వర్క్షాప్. యాక్చువల్గా అన్న అనేది ఫస్ట్ సోలాపూర్ విగ్రహాలు అనేది అందిస్తుండే భక్తులకు, అక్కడ నుంచి ముంబై కాన్సెప్ట్లో కూడా విగ్రహాలు ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నన్ను ఉన్నాయి అన్న మన వర్క్షాప్స్? ఎస్, వరంగల్లో ఒక కొత్త వర్క్షాప్ ఉంది మనది. ఓకే, అదేం తర్వాత మదనపల్లి అటు అటు స్టార్ట్ చేసినాను. ఓకే నైస్. ఇక అక్కడ గురించి అక్కడ డిస్ప్లే అక్కడ చేస్తున్నారు అనమాట. ఓకే, సో హైదరాబాద్లో 3 ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఉప్పలు, అన్నోజీ కూడా అండ్ గణపురం, వరంగల్ ఒకటి, మదనపల్లి సైడ్ ఒకటి. ఓకే, సో థ్యాంక్స్ అలాట్ ఉమేష్ భాయ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీ దగ్గర ఈసారి కొన్ని యూనిక్ విగ్రహాలు ఉన్నాయి, సో దాని అవుట్పుట్ గురించి అయితే మేమందరం వెయిట్ చేస్తాం. సో నెక్స్ట్ మేము ఎప్పుడు రావచ్చన్నా, మన కలరింగ్ అవుట్పుట్ అనేది ఎప్పుడు మాకు చూడడానికి అవకాశం దొరుకుతుంది? ఒక 15 రోజులు మొత్తం మ్యాక్సిమం కలర్ వర్క్ అయిపోతుంది. ఓకే, సో ఈ రోజు 16th జులై కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే మన హైదరాబాద్ బోనాలు అయిపోగానే మళ్ళీ ఒక డిఫరెంట్ లుక్ అయితే మన శ్రీ బావరాయ్ ఆర్ట్స్ గణపురం వర్క్షాప్లో అయితే మనకు చూడడానికి అవకాశం దొరుకుతుంది. సో థ్యాంక్స్ అలాట్ ఉమేష్ అన్న, కలుస్తూనే ఉందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ బావరాయ్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. నెక్స్ట్ 2 వీక్స్లో ఇక్కడ మొత్తం మొహాలే మారిపోతుంది, ఒక మంచి జాతర వాతావరణం అయితే మనం చూడడానికి అయితే దొరుకుతుంది అనమాట. అప్పటివరకు అయితే స్టే ట్యూన్, మంచి మంచి బొప్ప మేకింగ్ బ్లాగ్స్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్స్ అలాట్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.